तूर्पु गोदावरी जिल्ला रावतलपूडी मंडलम रावतलपूडी ग्रामंलो जय हिंद हेल्पिंग हैंड्स जनता ग्यारेज ओम फाउंडेशन आध्वर्यंलो ऐक्य रक्तदान शिबिरं निर्वहिंचारु। ई कार्यक्रमंलो युवकुलु उत्साहंगा पाल्गोनी 54 मंदी रक्तदानं चेशारु। ఈ శిబిరానికి కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తుని మదర్ బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని అందించారు। ఈ కార్యక్రమం గురించి శ్రీ యువ సభ్యుడు సతీష్, జైభీమ్ యూత్ ప్రెసిడెంట్ గంటా భాస్కర్, జై హింద్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ విజయ్ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో యువత మరియు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు। మరి మాట్లాడుతున్నానండి। ఈ రోజు ఈ కాలంలో చూసుకున్నట్లయితే కరోనా కష్టకాలంలో మరి రక్తం సరఫరా అందక ప్లేట్లెట్స్ పడిపోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మీకు ఏ సమయానికైనా మేము రక్తం ఇవ్వడానికి అందుబాటులో మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మరి శ్రీ యోసేన బ్లడ్ బ్యాంక్ ఒకటి మరి మదర్ బ్లడ్ బ్యాంక్ ఒకటి మాకు భరోసా ఇవ్వడం జరిగింది। అందుకు కారణంగాను రౌతులపూడి గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి యువతి యువకులందర్నీ కూడా మేము స్వచ్ఛందంగా పిలిచి మరి రక్తదానం చేయించి వారిద్దరికి రెండు బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుందండి। ఈ కార్యక్రమానికి వచ్చి మరి సహకరించినటువంటి ప్రాణదాతలుగా నిలిచిన యువతి యువకులందరికీ కూడా మా ఐదు స్వచ్ఛంద సేవా సంస్థల తరపున మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఐక్య మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। రౌతులపూడిలో మొత్తం స్వచ్ఛంద సంస్థలు సంస్థలు ఉన్నాయండి। అందరు కూడా అనుకునేది ఒకటే, ఎవరెవరికి మనం ఉపయోగపడాలి, మన నుంచి ఏదో సహాయం కొదలు పొందాలి, ఈ కాన్సెప్ట్ తోటే అందరూ కూడా ఇక్కడ ఒక సేవా కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది। లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక బ్లడ్ క్యాంప్ చేసాం, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా బ్లడ్ క్యాంప్ చేసాం। మాకు సాధ్యమైనంత వరకు మేము బతుకున్నంత వరకు వేరే వాళ్ళ కోసం మేము బతుకుతాం చెప్పేసి అనుకుంటున్నాం। అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ వచ్చి ఇంత సక్సెస్ చేశారు, అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి। ఇంకొక విషయం ఏంటంటే చాలామంది దిగ్గజ్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, బ్లడ్ ఇవ్వడం వల్ల ఏదైపోతుందో చెప్పి చాలా అపోహలతో ఉంటున్నారు। ఫస్ట్ అది మానుకుంటే మనం చాలామంది ప్రాణాలు కాపాడచ్చు, ఆరోగ్యవంతంగా ఉండి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వచ్చు, అందులో ఎటువంటి డౌటే లేదు। దయచేసి అపోహలు మానండి, మీరు ఇవ్వడం కాకుండా మీ పక్క వాళ్ళు కూడా తెలియపరచండి బ్లడ్ ఇవ్వడం వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో, దానివల్ల ఎంతమంది కుటుంబాలు నిలబడుతున్నాయి అనేది మీరు వారు చెప్తే వాళ్ళు బట్టి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు చెప్తారు। అలాగే మాకు నెక్స్ట్ ఫిబ్రవరిలో మాకు మళ్ళీ ఒక క్యాంప్ ఉంది, ఖచ్చితంగా ఆ రోజు వరకు క్యాంప్ పెడతాం,